నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది దోపిడీపైనే బీజేపీ ప్రశ్నిస్తుందని కావలి బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం కావలిలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అంచిపాకల కమల మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా రాష్ట్ర ప్రభుత్వ పాలన ఎమ్మెల్యేల తీరుపై ఛార్జిషీట్ వేయడం జరిగింది అన్నారు. అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు కావలిలో బీజేపీ నేతలపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఏమీ చేయకపోతే మాటలన్నా ఉండాలన్నట్లు వైసీపీ నేతల తీరు ఉందని ఆమె ఎద్దేవా చేశారు. అనంతరం జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి పద్మావతి శ్రీదేవి మాట్లాడుతూ వైసీపీ నేతలు ఆరోపణలు చేసే ముందు సాక్ష్యాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిపై దృష్టి సారించాలని మాటలతో కాలయాపన చేయొద్దని వైసీపీ నేతలకు సూచించారు. తదనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షులు కుట్టుబోయల బ్రహ్మానంద మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో పాత్రికేయుల అందరికీ సమానంగా నివేశ స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వద్దని ఎక్కడ చెప్పడం లేదన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు వాళ్ళ అనుచరులు మాట్లాడుతున్న వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. పెద్దలు చెప్తారు ఏం చేయకపోతే ఏదో ఒకటి మాట్లాడాలన్నట్టుగా ఇది చేస్తున్నారు. తప్పితే వైసీపీ నాయకులు వ్యక్తిగత దోషణలకు ఎందుకు వస్తున్నారు ముందు చెప్పాలి. వ్యక్తిగతంగా కాదే మేము ఛార్జ్షీట్ పెట్టింది, ఒక వ్యక్తి మీద కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గత 9 సంవత్సరాలు అంటే ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే అయినారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమి అభివృద్ధి చేశాడు, ఆయన ఎంత దోపిడీ చేశాడు, ఈ రెండింటి గురించి మేము ప్రశ్నించాము. నిందలు కాదు, సాక్ష్యాధారాలతో నిరూపించండి, బయటకు లాగండి. నిజంగా అభివృద్ధి మీరు చేశారా, చేసినట్టే కనిపించట్ల. వీళ్ళు మా పార్టీ నాయకులు ఎవరైనా నాతో సహా అవినీతి చేసినట్టుగా మీకు తెలిసి ఉంటే బయటకు లాగండి. బయటకు లాగి ప్రజలకు చూపించండి, అధికారులకు చూపించండి, కేసులు పెట్టండి. అంతేగాని అనవసరమైన వ్యాఖ్యలు చేసి కాలయాపన చేయొద్దు, మీడియా వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దు అని నేను మరీ మరీ కోరుతాను. ఎవరికైనా కూడా లేకపోయినా వచ్చినా మనంత అనుకూలంగా ఉన్నా లేకపోయినా కూడా మనకు ప్రతికూలంగా ఉన్న సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అందరికీ మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుంది. మీకోసం మా భారతీయ జనతా పార్టీ ఎంత దూరం అయిన వచ్చి మీకు మద్దతు ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మధ్య జర్నలిస్టుల మధ్యలో కొంత విభేదాలు సృష్టించేదానికి ఎంతమంది ప్రయత్నం చేసినా మేము అందరినీ ఈక్వల్ గా చూసేదానికి మాత్రమే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగనే ఈ యొక్క పట్టణంలో కానీ నియోజకవర్గంలోని అభివృద్ధి గురించే మాట్లాడతాం. ప్రతిపక్ష పాత్ర మాది ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎక్కడ ఏమి జరిగినా మేము ప్రశ్నిస్తాం, మీరు సమాధానం చెప్పాలి. మాటలన్నీ కూడా అభివృద్ధి ముందు పెట్టమని చెప్పి మేము అడుగుతున్నాం. కావలి పట్టణంలో బ్రిడ్జి అభివృద్ధి కాలా, రోడ్లు అభివృద్ధి కాలా, తుమ్మలపెంట రోడ్డు, ముసునూరు రోడ్డు, అమృత పథకాలు, ఇన్ని పథకాల అభివృద్ధి ఆగిపోయి ఉన్నాయి. వీటి మీద దృష్టి మరల్చి మన కావలి నగరానికి కావలి నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని చెప్పి నేను ఈ సందర్భంగా శ్రీ సిద్ధేశ్వర వేణుగోపాల స్వామివారి దేవస్థానము కృష్ణపట్నం ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా ఆహ్వానము. నూతనంగా పునః నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామి మరియు శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత, శ్రీ కోదండరామ స్వామి వార్ల నూతన శిలా విగ్రహ జీవధ్వజ ప్రతిష్ట మహాకుంభాభి మహోత్సవము జూన్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. జూన్ 10, 11 తేదీలలో ప్రత్యేక పూజలు, హోమములు. జూన్ 12వ తేదీ ఉదయం 7:35 శిలా విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట, 11:40 అభిజిత్ లగ్నంలో కుంభ ప్రోక్షణ, 12:00 శాంతి కళ్యాణోత్సవము, 12:30 అన్నదాన కార్యక్రమం, 10:00 గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఆలయ నిర్మాణమునకు పూర్తి సహాయ సహకారాలందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దంపతులకు కృతజ్ఞతలు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. శ్రీ పెద్దపాళెం సుబ్బయ్య పిళ్లే చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి.